हाई अंडी नमस्ते अंडी वेलकम बैक टू वासंती इन द किचन नेनु रेगुलर गा आलू तो मनम चेसुकुने कर्री कुर्मा फ्राई काकुंडा नेनु इक्कड पुलुसु चेस्तुन्नानंडी अदी कूडा बॉइल्ड एग् कांबिनेशन लो अन्नमाट इदि चाला वेरैटी कादु चाला चाला टेस्टीगा उंटुंदी मीकु चाला नच्चुतुंदी अन्नंलोके कादंडी रोटी नान्स संगट्लोकैते इंका अतिरिपोतुंदी ओकसारि ट्राई चेयंडी इदि एला चेयालो इप्पुडु चूद्दाम ఈ వీడియో చివరి వరకు చూడండి. దీని కోసం ఆలూని క్యూబ్స్ లాగా పెద్ద సైజులో కట్ చేసుకోండి. బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, ఎగ్స్ మాత్రమే బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా కోసం అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి వీటిని వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి పేస్ట్ రెడీ అయ్యింది. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని దాంట్లో పసుపు ఉప్పు కారం ఇవి వేసి అన్ని కొంచెం కొంచెం వేసుకోండి. మంచిగా ఆయిల్ అప్లైలా కలిపి మనం ఏమైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో ఆ ఎగ్స్ ని దీంట్లో వేయండి. బాగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై అక్కర్లేదండి, ఒక 30% చాలు అన్నమాట. చూడండి ఇలా ఇవి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. తర్వాత గింజలు వేయండి. ఆ తర్వాత ఒక ఆనియన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి చిలుకలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేయాలి. ఇవి బాగా ఫ్రై అనుకున్నాక ఆలు కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేయాలి. బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ కట్ చేసి పెట్టుకోండి పెద్ద సైజులో క్యూబ్స్ లాగా. తర్వాత ఇంకొంచెం పసుపు సాల్ట్ కారం కూరక సరిపాను వేసుకోవాలి. ఇందాక ఎగ్స్ కోసం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ముక్కలకి ఇవి పట్టేదాకా మంచిగా కలుపుకొని టమాటో పీసెస్ వేసుకోవాలి. ఒక్క టమాటా యూజ్ చేశాను నేను. ఇప్పుడు మంచి 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి. అలా మంచిగా ఫ్రై అయ్యాక ఒక లెమన్ సైజ్ చింతపండుని ఇలా వాటర్ లో నానబెట్టుకొని మంచిగా జ్యూస్ చేసుకోవాలి. ఈ జ్యూస్ ని కర్రీలో పోసేసుకోవాలి. ఇది హైలో పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్. అప్పుడే ఆ చింతపండు జ్యూస్ ముక్కలకు పడుతుంది, ముక్కల్లో ఉన్న కమ్మదనం చింతపండు పులుసులోకి వస్తుంది. బాగా హైలో పెట్టి ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. అలా 2 మినిట్స్ ఫ్రై చేశాక అప్పుడు మాత్రమే మీకు ఎన్నైతే వాటర్ కావాలో, గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఈ స్టేజ్లో మీరు వాటర్ పోసుకోవాలి. చూడండి నేను వాటర్ పోసుకున్నాను, ఎన్నైతే అన్ని పోసుకోవచ్చు. ఇంకొంచెం పోసుకుంటున్నాను, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మీ ఇంట్లో మనుషులను బట్టి పోసుకోవచ్చండి, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ పోసుకోండి. ఆ తర్వాత లిడ్ పోర్లించి హైలోనే మంచిగా ఉడకాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఆలూ చూడండి ఇలా బాయిల్ అయింది. మరి ఓవర్ కుక్ అయ్యి సంకట ఎక్కకూడదండి, సరిపోను ఉడకాలి ఆలూ. ఇలా ఆలు ఉడికాక మాత్రమే ఏదైతే మనం అల్లం వెల్లి పేస్ట్ ఎండు కొబ్బరి రెడీ చేసి పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. అలా వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువ వేసుకుంటే బాగోదు. ఇప్పుడు మళ్ళీ కలుపుకొని ఇప్పుడు సిమ్లో ఆలు ఆల్రెడీ ఉడికిపోయింది కదా, లిడ్ బోలించి ఒక 5 మినిట్స్ ఉడికాక మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి చూడండి, చక్కగా దగ్గర పడిపోయింది. ఆలు ఓవర్ బాయిల్ అవ్వకుండా సరిపోను ఉడికింది. గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోండి, మీకు ఎంత చిక్కదనం అయితే కావాలో అంత చిక్కదనం వస్తే చాలు. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఏమైతే ఫ్రై చేసి పెట్టుకున్నామే, ఆ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా బాయిల్డ్ ఎగ్స్, అవి దీంట్లో వేయాలి.
ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో చేసి ఉంచుకోవాలి. ఈ ఎగ్స్ వేసి ఎగ్స్ పులుసులో బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఎగ్స్లోకి ఈ ఆలు మసాలా ఫ్లేవర్స్ రావాలంటే లిడ్ పోలించి సిమ్లో ఒక 1 or 2 minutes మంచిగా మగ్గనిచ్చి మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి కొత్తిమీర చల్లుకోవాలి. నేను ఇక్కడ కరివేపాకు చల్లుకున్నాను. మీరు కొత్తిమీర పుదీనా ఏమైనా చల్లుకోవచ్చు. చూసారా ఎంత అందంగా ఉందో? చూడటానికే కదండి, తింటే పల్లె ఉంటుంది. పుల్లపుల్లగా ఆలులోని కమ్మదనం ఎగ్ నంచుకుంటూ తింటుంటే అన్నం ఎంతైనా తినేస్తాం. సంకట్లోకైతే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా నచ్చుతుంది. చూడండి పీసెస్ కూడా సరిపోను ఉడికాయన్నమాట. మంచిగా గ్రేవీ వచ్చింది, చిక్కటి గ్రేవీ వచ్చిందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చితే నన్ను సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వాసంతి ఇన్ ద కిచెన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.